అడ్మిట్ అయినా నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నేను చెప్తా సమ్మర్ ఎంత ఏం జరిగింది అనేది. మే 19 మా వాళ్ళని అడ్మిట్ అయింది. మే 19 అన్ని టెస్టులు చేసిరు. టెస్టులు చేసి మార్నింగ్ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 20 రోజు మార్నింగ్ 9:30కి సర్జరీ చేసిరు. 9:30కి సర్జరీ చేసి ఆపరేషన్ థియేటర్ నుండి మాకు ఇచ్చిన తర్వాత స్టిచ్చెస్ నుండి బ్లడ్ వచ్చింది మీకు. బ్లడ్ వచ్చిన తర్వాత నేను నర్స్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ వస్తుంది స్టిచ్చెస్ నుండి రావద్దు బ్లడ్ ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది. స్టిచ్చెస్ నుండి ఆమెకు స్టమక్ పై నుండి బ్లడ్ వస్తుంది. డాక్టర్ రొట్నాలు రాజిస్తారు కానీ శిరీష్ అని అడగమని అంటే నర్స్ వెళ్ళి రొట్నాలు రాజిస్తే మేడం కలిస్తే ఆమెకు అట్లనే వస్తుంది. మేడం సార్ సర్జరీ జరిగింది ఆమెకు అట్లనే ఉంటుంది. నేను ఇప్పుడు చేంజ్ చేయాలని రొట్నాలు రాజిస్తే కేర్లెస్ ఆన్సర్ చెప్పింది. పాప పుట్టిన తర్వాత పిల్లలు ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు ఏడవారు వాళ్ళకి శ్వాస రాదు. పిల్లల డాక్టర్లు చాలా మంది హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు. ఒక్క పిల్లల డాక్టర్ మే 20లో డ్యూటీ లేడు. డాక్టర్ జంగిల్ శశికాంత్ రెడ్డి, మానస, సాయి ప్రణీత, ఎన్నాకుల సాయి ప్రణీత వీళ్ళందరూ పిల్లల డాక్టర్లు. పిల్లల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మేము ఈవినింగ్ 5 వరకు మా పాపను అక్కడ పెట్టుకొని టీకా కోసం సూర్యోదయ హాస్పిటల్కి వేయించుకున్నాం. ఇంత నిర్లక్ష్యం మా గవర్నమెంట్ హాస్పిటల్లో. మా పేషెంట్కి డెలివరీ అయిన సెకండ్ డోర్ నుండి 105 ఫీవర్ వచ్చింది. 105 ఫీవర్ గవర్నమెంట్ ఓల్డ్ బిల్డింగ్లో వస్తే సిస్టర్ దగ్గరికి పోతే మేడంకి ఫోన్ చేయండి. మేడం కూడా ఫోన్ చేయలేదు. పారాసిటమాల్ సెలిమ్స్ తో కంట్రోల్ అయితే ఆమె కట్టిన వస్తుంది. నొప్పులు జరిగింది తర్వాత మండే రోజు 24th రోజు ఇక్కడికి పంపించారు. అక్కడికి పంపించిన తర్వాత నెక్స్ట్ డే ఆమెకు కడుపు ఉండడము, అన్నం అరగకపోవడం, అట్లా పేగులు మలకబడి ఇబ్బంది అయింది. సర్జరీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది అయిన తర్వాత మా ఆశా వర్కర్ మా వాళ్ళ బెడ్ మీద ఉంటే ఫోన్ చేసింది. నాకు ఇట్లా అవుతుంది,
రాని మా ఆశ వర్కర్ ఫోన్ చేసింది. మా ఆశ వర్కర్ వచ్చింది. మేమందరం అక్కడికి హాస్పిటల్కి ఏరినాం. హాస్పిటల్కి ఏరిన తర్వాత ఇక్కడ ఉండే నర్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే మా పేషెంట్ ఇట్లా వేస్తుంది మరి వచ్చి చెక్ చేయండి అంటే నర్స్ కూడా రాలేదు. టేబుల్ మీద కూర్చుంది. నేను ఒక 10 సార్లు నర్స్ దగ్గరికి వెళ్ళిన. 10 సార్లు నర్స్ దగ్గర పోతే నర్స్ కనీసం రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకుండా రాయకల్ మండలం జగన్నాథపూర్ గ్రామంలో ఆదివాసులమైన మేము మాకు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా కానీ ఏఎన్ఎం గారి ప్రోత్సాహంతో గర్భిణీ స్త్రీ అయిన కుర్ర మహేశ్వరి గారిని ప్రభుత్వ ఆసుపత్రి జగిత్యాల మాతా శిశు హాస్పిటల్లో చేర్పించాను. కానీ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది ఇలా ఉంది అని భర్తకు ఎలాంటి స్పందన ఎలాంటి ఏది చెప్పకుండా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కానీ చనిపోయేదాకా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందని ఎలాంటి చెప్పకుండా చనిపోయేదాకా అలాగే ఉంచి ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత చనిపోయారు అని చెప్తే ఇప్పుడు ఎంత బాధాకరం. మేము ఆదివాసులమైన మాకు చాలా ఏది తెలిసి తెలియని వాళ్ళు మాకు ఏంటంటే మేము ఏదైనా మా గ్రామ పంచాయతీ గూడెంలలోనే చేసుకున్నాం. కానీ ఏఎన్ఎం గారి ప్రోత్సాహంతో మేము ముందుకొచ్చి హాస్పిటల్లో మేము తీసుకొచ్చినందుకు మాకు ఇలాంటి పరిస్థితి చేసిందని మేము కళ్ళు కూడా అనుకోలేము. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి 12 రోజుల బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి కనీసం భర్త కూడా ఎలాంటి ఇలా మీ భార్య పరిస్థితి ఇలా ఉంది ఇలా విసిగిస్తుంది అని ఎలాంటి చెప్పకుండా చనిపోయాక అలాగే ఉంచారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే తగిన బాబుకు కూడా ఎలాంటి పరిశోధన అందించకపోతే మేము ఆదివాసీ తరఫున తుడుం దెబ్బ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ఈ రోజుతో ఇలాంటివి జరగకుండా మళ్ళీ జరగకుండా ఇప్పటితో ఆగిపోవాలి. కానీ ఇప్పుడు జరిగిన వాటికి మాత్రం ఖచ్చితంగా ప్రోత్సాహం అందించాలి. లేదంటే ఆదివాసుల నుంచి తప్పకుండా మేము పోరాటం చేస్తామని మేము జిల్లా మాతాదీశ హాస్పిటల్లో మీరు ఎన్నారు జాయిన్ అయినాం. కోండ రమ్య అని ఉలాస గ్రామానికి చెందిన కోండ రమ్య సెకండ్ నాడు అడ్మిట్ అయినాం. థర్డ్ నాడు డెలివరీ అయిపోయింది. ఒక 2 డేస్ మంచిగా ఉన్నారు. 2 డేస్ మంచిగా ఉన్నా 5th నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక మేము చాలాసార్లు అడిగినాం మీరు ఏమైనా ప్రాబ్లం చెప్పండి మేము రిపేర్ అవుతాం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలేమంటే ఏ బాగుంది పర్లేదు మనకి ఏం ప్రాబ్లం అని చెప్పారు. అట్లా 5th 6th గర్స్ ఉంది. 6th నాడు బాగా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయ్యేసరికి ఐసీయూ ఎమర్జెన్సీ రూమ్లో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత మార్నింగ్ స్కానింగ్ చేశారు. స్కానింగ్లో కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అప్పటికి పేషెంట్ మొత్తం బీపీ డౌన్ అయిపోయింది, స్టన్స్ అని ఖరాబ్ అయింది. అప్పుడు కూడా సూపర్ గారు ఏమంటారు అంటే ఆమె మంచి రోజు యాక్టివ్ అయింది ఎటు వెళ్ళకూడదు అంటారు. మేము గురువు వేసిన తర్వాత బాగా సీరియస్ అయిన తర్వాత కరీంనగర్ రిఫరెన్స్ రాసింది. మాకు కరీంనగర్ తీసుకెళ్ళిన విత్ మన వల్ల కరీంనగర్ తీసుకెళ్ళినాం. కరీంనగర్ తీసుకెళ్ళి 2 o'clock ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వానికి టెస్ట్లు వస్తే ప్రతి రిపోర్ట్కు ప్రతి ప్రాబ్లం వస్తుంది. ఏ టెస్ట్ చేసినా వాళ్ళకి మొత్తం ప్రాబ్లం అయిపోయింది. లివర్ ఖరాబ్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, గుండె ఖరాబ్ అయింది, ప్రతి ఒక్కటి అయింది. తర్వాత కరీంనగర్ నుంచి 9:30 హైదరాబాద్ విధంగా దారి మధ్యలో మా వైఫ్ చనిపోయింది. దారి మధ్య చనిపోయాక 10వ తారీఖు నాడు మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇవ్వడం ఇంకా పట్టించుకునే యోగ్యులో లేదు. సూపరింటెండెంట్కి రోజు కాల్ చేస్తున్నాను నేను. లీవ్లు ఉన్నా అసలే అసలే అంటారు. ప్రతిరోజు సూపరింటెండెంట్ చేస్తాను కావడం లేదు. ఇవాళకు మాకు సమాధానం చెప్పలేదు. సార్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది సార్? డాక్టర్ ఏ డాక్టర్ సర్జరీ చేయడం కూడా లేదు. జరిగిన అన్యాయమైన చెప్పడానికి సమాధానం లేదు. కలెక్టర్ గారిని అడిగినాం, ఎమ్మెల్యే గారిని అడిగినాం, ప్రతి ఒక్కరు ఎవరు కూడా చెప్పలేదు. కలెక్టర్కి మేము కంప్లైంట్ ఇస్తే మళ్ళీ చదివితే మా ఫైల్ ఏ సెక్షన్ ఉందా అంటే అసలు సెక్షన్ కూడా కొత్త తీసేసి మళ్ళీ మేము గొడవ పెట్టినాక మా రీఫైల్ లోపేసాం. నెక్స్ట్ వారం వచ్చి ప్రజామాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వరకు రెస్పాన్స్ లేదు. ఈరోజు మళ్ళీ అసలు ఏంటిది, అసలు ఏం జరిగింది? చిన్నపిల్లలు బాబు 25 డేస్ బాబు ఉన్నారు, 11 డేస్ బాబు, అందరు చిన్నపిల్లలు ఉన్నారు. తగిన చర్య తీసుకొని ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటారు. సూపర్ నెట్గా ఇంటర్నెట్ సస్పెండ్ చేయాలి. డాక్టర్ల రిలక్షన్ కూడా పాటించాలి. నమస్కారం.
తీసుకురాము మా సెల్ ఫస్ట్ కొడుకు కొడుకు తర్వాత మళ్ళా సంవత్సరం లోపలనే కాన్పు అయింది కాన్పు అయినాక మేము ప్రైవేట్ దాంట్లోనే ఫస్ట్ నుంచి ఉంచాము అయితే అలా ఇంకొకటి ఒక ఆశ వరకు ఉంటుంది ఆమె ఏం కాదు సర్కార్ దాకా పోదాము ఏం కాదు రైతులను నింపడే ఉంటాను ఆమె అన్నాక అయితే మా సెల్ ఏం కాదని ఆమె చెప్పినాక భయపడక అందుకైంది సర్కార్ ఆస్తి పోయింది పోయినాక ఆయన తాను ఒక రోజు ముందు రమ్మన్నారు పూజ వేస్తారన్నాడు పోయినాం శుక్రవారం ఆపరేషన్ కన్నీ సాల్ చేసారు శుక్రవారం నాడు 10 గంటలకు ఆపరేషన్ చేసి తన తన బండి తీసుకొచ్చి ఆయన బెడ్డి వేసి వేసినాక దబ్బ దబ్బ గోడను తీసుకొచ్చినాడు తీసుకొచ్చి బెడ్డి వేసినాక అమ్మ రక్తం బాగా అత్తుందా కిట్లని కత్తది మరి ఎప్పుడు రాలేదంటే ఏం కాదు అని అన్నాక ఆయనతో మేమే ఆ కసిరాలు అంతా నేనే మొత్తం బట్టలు అవన్నీ సాఫ్ చేసి వేరే బట్టలు మార్చి ఆయన బెడ్డి వండబెట్టాం వండబెట్టినాక మరి పాలు ఎప్పుడు రాగిపోయి అంటే రేపు పొద్దున రాగిపోయిరా అని అన్నాక ఆయన రేపు పొద్దున పాలు తాగుతాం అంటే కొన్ని నన్ను తాగింది అమ్మ జ్వరం బాగా వచ్చింది మేడం మరి చూస్తున్నాను మళ్ళా ఇక మేడలది అది మన సిస్టర్ల దగ్గరికి పోయినా పోయినాక ఏం కదమ్మా అత్తున్నప్ప ఊకొర్రెత్తున్నావు అని ఆయనతో అది కత్తిరించి పెట్టుకుంటే సేపటికి వచ్చింది జ్వరం వచ్చినాక కూడా పట్టించుకుని లేదు ఉబ్బల దగ్గరికి పోయినా కానీ అత్తున్నప్ప అను ఊకొర్రెత్తున్నావు అను మళ్ళీ నా రెండు మూడు సార్లు పొంగ వచ్చి ఆయనతో ఇంత దూరం చూసి ఒక గోలేసింది ఏం కదమ్మా జ్వరం బాగుంది చూడు అంటే వాళ్ళందరూ బెడ్లలో అందరి మీద సర్కారం చేసి పెట్టుకొని చూసినాప ఏం కాదు ఆపరేషన్ చేస్తే గట్లనే జ్వరం వస్తుంది అంటున్నాక ఆయనతో గోలేసిన పోయించుకోవాలి జాగ్రత్తగా మళ్ళీ పోతున్న నైట్ వరకు మళ్ళీ బాగా వచ్చింది అట్లే ఉంటుంది అమ్మ అంటే ఒక్కసారి కూడా పెద్ద మేడం రాలేదు డాక్టర్ చూడలేదు పట్టించుకోలేదు ఏం కూడా పట్టించుకోలేదు అట్లే ఉంది ఏం కాదు అమ్మ ఏం కాదు అని ఆయనతో తెల్లారి 3-4 రోజు జరిగింది అట్లా జ్వరం వస్తుందంటే గింత కూడా పట్టించుకోక 4వ రోజు మళ్ళీ ఇక్కడ కొత్త హాస్పిటల్కి పంపింది ఆపరేషన్ అయిన 4 రోజులకు కొత్త హాస్పిటల్కి పంపినాక అక్కడ కొంచెం 4 రోజులు అయింది కదా అమ్మ మరి ఏం దింపి అంటారంటే కొంచెం అంత అన్నం దింపి అన్నాక 4వ రోజు కొంచెం అన్నం దింపించి అన్నం దింపించినాక ఒక గంట తర్వాత కొంత కొత్త గింత ఉప్పింది ఉప్పింది అమ్మ ఇట్లా జ్వరం బాగున్నది కొత్త కూడా స్ట్రైట్ అవుతుంది అని ఆ మేడల దగ్గరికి పోయినాక ఆమె ఒక్కసారి కూడా పెద్ద మేడం రాలే ఆమె చూడలేదు ఆపరేషన్ అయించింది ఒక్కసారి కూడా సిస్టర్లే గింత నేర్చుకునే పొరగాన్ని ఆయన తచ్చుకుంటా ఒక గోల్ వేసుకుంటాం అసలు ఏం పట్టించుకోలేదు ఆపరేషన్ అయించింది వచ్చి ఆయనతో ఒకటి చిన్న గోడ గ్లూకోజ్ బాటిల్ పెట్టింది ఆయన కానీ తక్కువ కాదు అమ్మ మరి ఎట్లా చేసుకుని అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పాత హాస్పిటల్ అక్కడ కొన్ని పెద్ద మిషన్లు ఉన్నాయి డాక్టర్ అన్నాక ఆయనతో ఒక్క ఆశవరకు అచ్చు లేదు ఒక్క మన బండి అచ్చు లేదు మన మసీలను పట్టిన వాళ్ళు లేరు మేమే బండి కూర్చొని పెట్టుకొని అంబులెన్స్లో పట్టుకోవాలి కూడా లేదు మేమే ఆయనతో వీచలు తెచ్చి అందులో కూర్చుని పెట్టి మళ్ళీ ఊరుకొని పోయి అందులో ఎక్కించిన అంబులెన్స్ ఎక్కించినాక ఆయన ఇక్కడ తీసినాక ఆయన తీసుకొని పేరు బెడ్ వేసి ఒక్కటే మే అది మన సిస్టర్ ఆయన తాకి కానీ తీసి అది ఇది చేసి ఆయన తాటి టైం వరకల్లా నోటి మంట బంద్ అయింది ఇక మా సోయిలే మొత్తం ఏదో పోసుకుంటూ ఇంకా దువ్వల పట్టి తూర్చి గుడ్డ పట్టి తూరు తెల్లం దాకా మేమే 4 రోజులు చూసుకుంటున్నాం కానీ ఒక్క డాక్టర్ పెద్ద డాక్టర్ వచ్చింది చూసింది మొత్తం మాట బంద్ అయింది ఇంత ఎత్తు కడుపు ఉప్పిన తర్వాత మరి మేము ఇక్కడ ఉన్న కర్మారాన్ని ఏంటన్నా పోతాం మమ్మల్ని తోలేదంటే డాక్టర్ రావాలి మీకు రాసుడు ఉంది అది ఉంది ఇది ఉంది అనుకుంటా ఎప్పుడు మన పుజారి అన్నాడు 10 గంటల్లోకి మమ్మల్ని అనలేము సర్పంచ్ వచ్చి తోలే తోలేసి లేదు ఆగమ్మా ఆగమ్మా అనుకుంటుంది ఆయన తోలే అన్నాక ఆయన సర్పంచ్ వచ్చి ఎందుకు మీరు ఇట్లా ఎత్తు పేషెంట్ ఎత్తు ఏ పరిస్థితులు ఉందని అన్నాక రెండు మాటలు అన్నాక ఆయన తప్పు 10 గంటలకు క్షేత్రంలో గత 3 నెలల కాలం నుండి 5 బాలింతలు ఈరోజు మరణించడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది మాతా శిశు కేంద్రం. సకల వ్యవస్థలు ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, అనేక నిధులు ఇచ్చినామని చెప్పేసి అట్టహాసంగా ప్రారంభించినటువంటి మాతా శిశు కేంద్రంలో గత 3 నెలల నుండి మరణం మృదంగా మోగుతూ ఉన్నది. చంటి పిల్లలు తల్లిలేని వాళ్ళైతే ఉన్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రోగ్రాం టేకప్ చేసింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, బాధిత కుటుంబంలో పురుషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఆయన ప్రోగ్రాం చేస్తే దీని కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పొన్నాల తిరుపతి రెడ్డి గారిని ఈరోజు పోలీసులు ఇండిసియెంట్గా బిహేవ్ చేసి మరి చొక్కా చింపడం జరిగింది, మరి బనీని చింపడం జరిగింది, మరి గాయాలు కావడం కూడా జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నిరసనలు చేసే హక్కు తెలంగాణలో లేదా? లేదా తెలంగాణకు ఒక ప్రత్యేకమైన కల్వకుంట రాజ్యాంగంలో నడుస్తూ ఉన్నదా? ఇది నిజాం పాలన, దొరల పాలన, ప్రజాస్వామ్య పాలన కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే, పోలీసులు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసినట్లయితే,
నిరసన కార్యక్రమాలు చేసే హక్కుల్ని కాలం రాసినట్లయితే రాబోయేది మా ప్రభుత్వమే. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఇవాళ ఇండిసెంట్గా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా తగు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ప్రజాముఖంగా ఈరోజు ప్రజావాణిలో అంటే విధి పత్రం ఇద్దామని శాంతియుతంగా నిరసన నింపుతామని ఎందుకంటే ఇప్పుడు 5-6 కుటుంబాల వాళ్ళ బాధితులు అందరం కలిసి అక్కడికి వచ్చి నిరసన శాంతియుతంగా ఇస్తున్న నిరసనని హింసాత్మకంగా చేసారు. చూడదు ఇంత దారుణంగా మా పరిస్థితి అంటే ఇది ఈ రాజధిక పాలన లేకపోతే ఇది ఏమైనా ప్రజాపాలన ఇంత దారుణం అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నట్టు ఇలా మా ప్రభుత్వం మిమ్మల్ని అణచివేస్తాం అంటే మేము ప్రశ్నించొద్దు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న మోసాల మీద అసలు ఎవరు ప్రశ్నించొద్దా ఎవరం కూడా ఏం మాట్లాడొద్దా అంటే మాట్లాడిన వాళ్ళ కల్లా ఇక్కడ తప్పు పూట తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు గొర్రెలను మాకలను కదా విశ్లేషించినట్టు వ్యాన్లను విశ్లేషించి ఎంత దారుణంగా విశేషమైన వంకితంగా ఇక్కడికక్కడ గుండు పూట ఇక్కడ ఉన్న టౌన్ సిఐ గారు అసలు మేము మనుషులకి కనిపిస్తున్నాం వాళ్ళకి వాళ్ళకేదో ఏదో హత్య చేసినామో లేకపోతే ఇంకేమన్నా లోపి దొంగ చేసిన వాళ్ళకి కనిపిస్తున్నట్టు చూడండి అన్న మా పరిస్థితి ఇంత దారుణంగా చేస్తుందంటే ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలా ఇంతకన్నా హీనంగా అంటే ఒక ప్రజాప్రతిని ఇంత దారుణంగా చూస్తున్నారంటే రేపటి సమాజం అంటే ఇంకా రేపు ఏ ఉద్యమం చేయాలి ఎవరు కూడా ఏది కూడా ప్రశ్నించేద్దనే కదా ఈ ద్వారా ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు మాకు జరిగింది కానీ బాధిత కుటుంబాలు 5-6 కుటుంబాలు రోడ్డు పడ్డాయి వాళ్ళకి తక్షణమే మీరు ఏం చేస్తారో కనీసం ఒక్కొక్క కుటుంబానికి ఒక 20 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి. అది ఏంటంటే ప్రభుత్వ హత్య అది మామూలుది కాదు. కావాల్సింది అక్కడ వైద్యులు నిర్లక్ష్యం అక్కడ వైద్య సదుపాయం సక లేదు అధిష్టాత్మకంగా తీసుకున్నాం. మీరు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ అనుకుంటా ఈ కిట్ అనుకుంటా మాయమా మాటలు చెప్పి వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి అది హీనాంతి హీనంగా పోసి ఎక్కడికక్కడ వాళ్ళకు సరైన వైద్యం అందక చనిపోయేది తప్ప ఏది కూడా కాదు. ఇదే ఇట్లే ఉంటే మళ్ళా ఇదే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున జయించాలి నలుమూలల నుంచి ముట్టనిస్తాం. ఈ వారం 10 రోజులలో మనకు న్యాయం జరగాలని ఒకవేళ జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇదే మన సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వర్తిస్తాం.